ఓకే, కమింగ్ టు ద టాపిక్, థర్మైట్స్ లోపల సోషల్ లైఫ్ ఏ విధంగా ఉందో చూడండి. మరి టర్మైట్స్ అంటే ఏంటంటే చెద పురుగులు. మనందరికీ తెలుసు, ఏదైనా మన బుక్స్ కొన్ని రోజులు తడి ఉన్న ప్లేస్ లో ఎక్కడన్నా పడేస్తే, భూమిలో కనుక అంటే శాండ్ లో కనుక పడేస్తే కొన్ని రోజులు చెదలు పట్టినాయని చెప్తాం. ఆ చెదలే ఏంటి అంటే ఇవి టర్మైట్స్. ఇంకా ఈ చెద పురుగులు ఏవైతే ఉన్నాయో, చెద పురుగులు ఇన్సెక్ట్స్ ఆల్రెడీ చెప్పిన ఆర్థ్రోపోడాకు సంబంధించిన ఇన్సెక్టా గ్రూప్ ఇన్సెక్టా క్లాస్ కు సంబంధించిన ఎనిమల్స్ టర్మైట్స్. ఈ చెద పురుగులు సోషల్ లైఫ్ ని చూపిస్తాయి. అంటే సిమిలర్ గా హనీబీస్ ఏ విధంగా అయితే ఉన్నాయో, దీంట్లో కూడా ఏం జరుగుతుందంటే ఇంటర్ డిపెండెంట్ వర్క్ షేరింగ్ అనేది జరుగుతుంది. అందుకోసమే వీటిని కూడా సోషల్ లైఫ్ చూపించే ఎనిమల్స్ కింద పెట్టినారు. అయితే టర్మైట్స్ లోపల ఉండే ఎనిమల్స్, ఇప్పుడు హనీబీస్ లో చూస్తే డ్రోన్స్, క్వీన్స్, వర్కర్స్ ఉన్నాయి. మరి దీనిలో ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఫస్ట్ దీంట్లో రీప్రొడక్టివ్స్ ఉంటాయి, సోల్జర్స్ ఉంటాయి, వర్కర్స్ ఉంటాయి. కొంత దానికి దీనికి పోల్చినప్పుడు వర్క్ లో సిమిలర్ గా ఉన్నా కూడా దీని యొక్క స్ట్రక్చర్, దీని యొక్క ఫంక్షన్స్ అనేటివి కొంత డిఫరెంట్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే రీప్రొడక్టివ్స్ అగైన్ టూ టైప్స్, అలైట్స్, డి అలైట్స్. అదేవిధంగా ఇంకా సోల్జర్స్ అనేది సోల్జర్ ఫంక్షన్ చేస్తాయి, వర్కర్స్ వర్కర్ ఫంక్షన్స్ చేస్తాయి. అయితే ఇప్పుడు దీని యొక్క లైఫ్ సైకిల్ చూడాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఒక క్వీన్ ఒకటి ఉంటుంది. ఇక్కడ అలైట్స్, డి అలైట్స్ అనేది మళ్ళీ మేల్ ఫీమేల్స్ అనేటివి ఉంటాయి. దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో క్వీన్ కింగ్ అనేది ఉంటుంది. క్వీన్ కింగ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వీన్ అనేది ఉంది, క్వీన్ కింగ్ రెండు కోపరేషన్ అంటే సెక్సువల్ కాంటాక్ట్ లో ఇన్వాల్వ్ అయితే ఏం చేస్తాయంటే ఎగ్స్ ను లే చేస్తాయి. ఎగ్స్ నుండి లార్వాస్ వస్తాయి. లార్వాస్ ని నిమ్స్ అంటారు. అంటే యంగ్ నిమ్స్ అనేటివి మళ్ళీ ఓల్డర్ గా కన్వర్ట్ అవుతాయి. ఓల్డర్ నిమ్స్ అనేది కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ యంగ్ నిమ్స్, ఓల్డర్ నిమ్స్ ఈ రెండు కూడా లార్వల్ ఫామ్స్. ఈ రెండు లార్వల్ ఫామ్స్ నుండి ఏమేమి వస్తాయి ఒకసారి చూడండి. దీనిలో ఉన్న ఇవి మేల్ ఫీమేల్ సంబంధించిన ఎగ్స్, దాని నుంచి మేల్ ఫీమేల్ యంగ్ లార్వాస్ వచ్చినాయి, తర్వాత ఓల్డ్ లార్వాస్ గా కన్వర్ట్ అయినాయి. దీంట్లో నుంచి ఫస్ట్ ఏమొస్తాయంటే సోల్జర్స్, తర్వాత వర్కర్స్, తర్వాత రీప్రొడక్టివ్స్. ఇక్కడ ఎగ్స్ నుండి వచ్చాయి ఎనిమల్స్, సోల్జర్స్, వర్కర్స్, రీప్రొడక్టివ్స్. అగైన్ రీప్రొడక్టివ్స్ ఇక్కడ చెప్పినట్టు అలైట్స్, డిఅలైట్స్. ఫస్ట్ ఏంటంటే అలైట్స్ చూడండి. అలైట్స్ ఏంటి అంటే మేలు ఫీమేల్ ఎనిమల్స్ విత్ వింగ్స్. ఇది ఇంపార్టెంట్. అలైట్స్ లోపల ఏముంటాయి? మేలు ఫీమేల్ ఎనిమల్స్, ఆ మేలు ఫీమేల్ ఎనిమల్స్ కి ఏముంటాయి? వింగ్స్ ఉంటాయి. ఈ వింగ్స్ ఉన్న ఈ ఎనిమల్స్ అనేటివి ఆ ఒక రీజియన్ నుండి ఎగిరిపోయేసేసి ఏం చేస్తాయంటే వింగ్స్ కోల్పోయేసేసి ఒక పేరు, ఒక మేలు ప్లస్ ఫీమేల్ కొన్ని వందల కొద్ది ఎగిరిపోతాయి. ఒక రీజియన్ లో నుంచి ఎగిరిపోయేసేసి దానిలో ఒక మేలు ఒక ఫీమేల్ అనేది ఒక ప్లేస్ కి వచ్చేస్తుంది. అదేవిధంగా ఇంకో మేలు ఫీమేల్ ఇంకో ప్లేస్ లోకి వెళ్తుంది. ఆ విధంగా డిఫరెంట్ ప్లేస్ లోకి వెళ్తాయి. ఇక్కడ వచ్చిన మేలు ఫీమేల్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ వింగ్స్ ఉన్నాయి, ఎక్కడైతే ఇవి రెండు కలిసిపోయిన తర్వాత వింగ్స్ ని లాస్ అవుతాయి. లాస్ ఆఫ్ వింగ్స్, కొద్దిగా కేర్ఫుల్ గా వినాలి. లాస్ ఆఫ్ వింగ్స్, ఇక్కడ వింగ్స్ ఉన్నాయి మేలు ఫీమేల్ కి, ఇక్కడ మేలు ఫీమేల్స్ కి వింగ్స్ లేవు. మేలు ఫీమేల్ వింగ్స్ ఉన్న వాటిని అలైట్స్ అంటే, మేలు ఫీమేల్ వింగ్స్ లాస్ అయిన వాటిని డి అలైట్స్ అంటారు. డి అలైట్స్. ఇప్పుడు అలైట్స్ అంటే వింగ్స్, డి అలైట్స్ అంటే లాస్ ఆఫ్ వింగ్స్, నో వింగ్స్ అనేసరికి. ఇక్కడ ఏర్పడిన ఈ మేల్ వచ్చేసేసి కింగ్ లాగా కన్వర్ట్ అవుతుంది, ఈ ఫీమేల్ వచ్చేసేసి క్వీన్ లాగా కన్వర్ట్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి, ఓల్డర్ నింపు నుండి ఇక్కడ ఒక ఆర్గనిజం వస్తుంది. ఈ ఆర్గనిజం ఏంటి అంటే సెకండరీ క్వీన్ ఫామ్ చేసేదాన్ని.
సెకండరీ పెయిన్ ఫామ్ చేస్తుంది. అంటే చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే మొత్తం ఇది దీని యొక్క లైఫ్ సైకిల్. అంటే ఫస్ట్ కింగ్ క్వీన్ అనేది రెండు ఎనిమల్స్ రెండు కలిసిపోయిన తర్వాత ఆ రెండు కలిసిపోయిన ఎనిమల్స్ పాపులేషన్ ఇన్వాల్వ్ అయితే ఎగ్స్ క్వీన్ ఎగ్స్ పెడుతుంది. ఈ ఎగ్స్ నుండి లార్వాస్ వస్తాయి, యంగ్ లార్వాస్ ఓల్డర్ లార్వాస్. ఈ అడల్ట్ లార్వాస్ ఏమైతాయి అంటే సోల్జర్ ని ఫామ్ చేస్తాయి, వర్కర్ ని ఫామ్ చేస్తాయి, రీప్రొడక్టివ్స్ ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ రీప్రొడక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి అలేట్స్ గా కొన్ని ఉండేసేసి వేరే ప్లేస్ కి ఎగిరిపోతాయి. ఎగిరిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ కొత్త ప్లేస్ లోపల మేల్ ఫీమేల్ అనేటివి లాస్ ఆఫ్ వింగ్స్ చేసుకునేసి డి అలేట్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఈ విధంగా డి అలేట్స్ కన్వర్ట్ అయిన దానిలో మేల్ అనేది కింగ్ గా, ఫీమేల్ వచ్చేసి క్వీన్ గా ఫామ్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఈ రెండు పాపులేషన్ మళ్ళీ ఎగ్స్ పెడతాయి, ఆ ఎగ్స్ నుండి మళ్ళీ ఇవన్నీ వస్తాయి. ఇది ఒక లైఫ్ సైకిల్. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఒక్కొక్క దాని గురించి ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి రీప్రొడక్టివ్స్ లోపల అలైట్స్, రీప్రొడక్టివ్స్ లోపల అలేట్స్ చూద్దాం. ఈ అలేట్స్ లోపల ఏమున్నాయి అంటే బేసిక్ గా ఈ రీప్రొడక్టివ్స్ ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ నుండి ఒక 300, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ లోపల ఒక రీజియన్ లోపల చాలా వరకు చెద పురుగులు ఉన్నాయనుకోండి, చాలా వరకు చెద పురుగులు ఉన్నాయి. దీని నుంచి ఎగ్స్ పెట్టింది, ఎగ్ ఈ క్వీన్ ఎగ్ పెట్టిన తర్వాత ఈ ఫామ్స్ వచ్చిన తర్వాత రీప్రొడక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీప్రొడక్టివ్స్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గీస్తాను సింపుల్ గా. ఇది ఇది ఒక ఏది టర్మేట్ అనుకుందాం, ఒక చెద పురుగు అనుకుందాం. ఈ చెద పురుగుకి ఏమున్నాయంటే రెక్కలు ఉన్నాయి ఈ విధంగా. తర్వాత దీని పక్కనే ఇంకోటి ఉంది, దానికి కూడా రెక్కలు ఉన్నాయి. ఇది ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ అనుకుందాం. వీటిని అలైట్స్ అంటారు. ఈ అలైట్స్ ఈ రీజియన్ నుండి ఈ కాలనీ నుండి డివైడ్ అయిపోయేసేసి కొత్త కాలనీ అనేది ఫామ్ చేస్తుంది. కొత్త ఫామ్ ని ఫామ్ చేసినప్పుడు వీటికి ఏముంటుంది అంటే చూడండి రెక్కలు అనేటివి ఉండవు. వీటికి ఏముంటుంది, ఏముండవు, రెక్కలు అనేటివి ఉండవు. కానీ ఇక్కడ ఏమున్నాయి, రెక్కలు ఉన్నాయి. వీటిని అలైట్స్ అంటారు, అలైట్స్. దీన్ని డి అలైట్స్ అంటారు. మళ్ళీ డి అలైట్స్ దట్ కన్వర్ట్ కింగ్ క్వీన్. ఈ రీజియన్ లోపల ఇవి ఎగ్స్ పెడతాయి, ఎగ్స్ పెట్టిన తర్వాత ఆ ఎగ్స్ లో నుండి మళ్ళీ ఏమొస్తాయి, సోల్జర్స్ వర్కర్స్, తర్వాత మళ్ళీ అగైన్ రీప్రొడక్టివ్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఏంటి, ఒక జనరే ఒక కాలనీ నుండి ఎగిరిపోయిన అలైట్స్ అనేటివి డి అలైట్స్ గా మారి కొత్త కాలనీని ఫామ్ చేస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అలైట్స్ డి అలైట్స్ గా ఫామ్ చేయి, మళ్ళీ కొత్త కాలనీని ఫామ్ చేస్తాయి. ఈ విధంగా ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ అలేట్స్ డి అలేట్స్ అనేటివి నెంబర్ ఆఫ్ ఎగిరిపోయిన తర్వాత ఈ విధంగా ఫామ్ అనేది జరుగుతుంది. తర్వాత చూడండి రీప్రొడక్టివ్స్ లోపల మేల్ ఫీమేల్ ఎగ్స్ వింగ్స్ లాస్ అయిన తర్వాత క్వీన్ కింగ్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఒక హైవ్ లోపల అంటే ఒక కాలనీ లోపల, ఇక్కడ హైవ్ కాదు కాలనీ లోపల ఒక కింగ్ ఒక క్వీన్ మాత్రమే ఉంటుంది, ఒక కింగ్ ఒక క్వీన్ మాత్రమే ఉంటుంది, ఒక కింగ్ ఒక క్వీన్. ఇప్పుడు కింగ్ ఏం చేస్తుంది, కోపులేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. క్వీన్ ఏం చేస్తుంది, ఎగ్స్ ని లే చేస్తుంది. ఎగ్స్ లే చేసినప్పుడు హనీబీస్ లో ఉన్నట్టు ఫర్టిలైజర్ ఎగ్ నాన్ ఫర్టిలైజర్ ఎగ్ ని ఫామ్ చేయాలి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఫర్టిలైజర్ ఎగ్ ఓన్లీ ఫర్టిలైజర్ ఎగ్స్ నే రిలీజ్ చేస్తుంది, దానిలో నుంచి ఇవన్నీ వస్తాయి. అన్ని కూడా ఏంటి అంటే ఇవి నార్మల్ గా ప్రొడ్యూస్ అవుతున్న ఎనిమల్స్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కింగ్ క్వీన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే సోల్జర్స్ కొద్దాం. ఇక్కడ సోల్జర్స్ మనం అబ్జర్వ్ చేస్తే, సోల్జర్స్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉంటాయంటే వీటి యొక్క టాప్ పొజిషన్ అనేది డార్క్ గా ఉండేసేసి ఈ విధమైన స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తాయి. ముందు వీటికి కొండ్లు ఉంటాయి, ఈ విధమైన కొండ్లు అనేది ఉంటాయి, వీటికి వింగ్స్ అనేటివి ఉండవు. ఈ విధమైన స్ట్రక్చర్ అనేది ఉంటుంది, ఇదంతా కూడా బ్లాకిష్ గా ఉంటుంది. అంటే ఇవి మనం కనుక చెద పురుగులు పట్టుకోవడానికి వెళ్తే ఏవైనా కొరుకుతున్నాయి మనల్ని అంటే దే ఆర్ ది సోల్జర్స్, దే ఆర్ ది సోల్జర్స్. ఇక దీనికి వింగ్స్ అనేవి ఉండవు కాబట్టి వింగ్లెస్ ఎనిమల్స్. దీని యొక్క స్కిన్ అనేది క్యూటికల్ తోనే ఏర్పడి ఉంటుంది, దీని యొక్క స్కిన్ అనేది క్యూటికల్ తోనే ఏర్పడి ఉంటుంది. ఇది చూడటానికి వైట్ గానే ఉంటుంది కానీ ఫ్రంట్ పొజిషన్ అనేది బ్లాక్ గా ఉంటుంది. ఏదైనా ప్రిడేటర్ వచ్చినప్పుడు ప్రిడేటర్ నుండి మొత్తం కాలనీని కాపాడడానికి ఇవి యూజ్ అవుతాయి, ఇవి యూజ్ అవుతాయి. ఇవి చాలా తక్కువ అమౌంట్ లో ఉంటాయి, అంటే ఒక 100 నుండి 300 పర్ కాలనీకి ఉంటాయి. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ది వర్కర్స్. ఇక ఈ వర్కర్స్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఈ వర్కర్స్ అనేవి సేమ్ దీనిలాగే ఉంటాయి, అంటే ఈ సోల్జర్ లాగే ఉంటాయి వర్కర్స్ అనేటివి. కాకపోతే దీనికి ఒక కొండ్లు అనేటివి ఉండవు, దీనికి కొండ్లు అనేటివి
ఉండవు. ఈ ముందు భాగంలో మనకి నార్మల్గా తేలుగు చూస్తే కొండలు ఎలా ఉంటాయో దీనికి కూడా అలాగే ఉంటాయి, డార్క్ కలర్ లో కనపడతాయి. ఇంకా ఈ వర్కర్స్ అనేవి ఏం చేస్తాయి అంటే, ఈ వర్కర్స్ కూడా ఈ యొక్క సోల్జర్స్ లాగే ఆ విధంగా ఉంటాయి. సైజు ఒకవేళ మనం చూస్తే మా అతి పెద్దగా ఉండే సైజ్ ఏంటంటే క్వీన్, జనరల్ గా ప్రతి దానిలో కూడా క్వీన్సే అంటే లేడీసే ఎక్కువ లావ్ గా ఉంటారనేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హనీబీస్ లో చూసినా లేడీసే లావుగా ఉన్నారు, ఇక్కడ దీంట్లో టర్మైట్స్ లో కూడా లేడీసే లావుగా ఉన్నారు. ఓకే, ఇక్కడ క్వీన్స్ అనే వాళ్ళు చాలా లావుగా ఉంటారు, చాలా లెంతీగా ఉంటారు. కాబట్టి బిగ్ సైజ్ ఏంటి క్వీన్, తర్వాత కింగ్, తర్వాత ఏంటి సోల్జర్స్ వర్కర్స్ అనేది కొంత నియర్ టు సిమిలర్ గా సైజ్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ వర్కర్స్ యొక్క ఫంక్షన్ ఏంటి చూడండి. వర్కర్స్ యొక్క ఫంక్షన్ ఏంటి, జనరల్ గా వర్కర్స్ అనేది వర్క్ చేస్తాయి అంటే ఏంటి, ఫుడ్ ని కలెక్ట్ చేస్తాయి, ఫుడ్ ని కలెక్ట్ చేస్తాయి. అయితే దీంట్లో సోల్జర్స్ అనేవి వాటికి కళ్ళు కనపడవు, సోల్జర్స్ కి కళ్ళు అనేది కనపడవు. ఈ సోల్జర్స్ కి ఎప్పుడైతే కళ్ళు కనపడవు కాబట్టి దానికి ఫుడ్ ఎవరు ఇవ్వాలి, వర్కర్స్ ఇవ్వాలి. సోల్జర్స్ కి ఫీడింగ్ ఎవరు చేస్తారు, వర్కర్స్ చేయాలి, సోల్జర్ ఫీడింగ్. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే ఫుడ్ కలెక్ట్ చేసేసి వర్కర్ కి ఇవ్వాలి. తర్వాత ఈ వర్కర్స్ అగైన్ దే ప్రొటెక్ట్ ది కాలనీ, దే ప్రొటెక్ట్ ది కాలనీ నెస్ట్ లేదంటే కాలనీ అంటారు. ఈ వర్కర్స్ కాలనీని కూడా ప్రొటెక్ట్ చేస్తాయి, ఇక్కడ ఉన్న వీటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఇవి మూడు ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ది వర్కర్స్, వర్కర్స్ యొక్క మూడు ఇంపార్టెంట్ ఫంక్షన్స్. అన్నిట్లో కన్నా మొత్తం రిప్రొడక్టివ్స్ లో సోల్జర్స్ కి వర్కర్స్ లోపల వర్కర్స్ యొక్క నెంబర్ చాలా హ్యూజ్ గా ఉంటుంది. దీంట్లో మేల్ ఫీమేల్ ఆర్ కింగ్ క్వీన్ అనేటివి రెండు కూడా ఒక్కొక్కటి ఉంటాయి. సోల్జర్స్ చాలా తక్కువ అమౌంట్ లో ఉంటాయి, ఒక 100 నుండి 300 లైక్ దట్ అప్ టు 1000 వరకు ఉండొచ్చు. సో ఇది రిప్రొడక్టివ్స్, సోల్జర్స్, వర్కర్స్. అయితే ఇక్కడ ఈ పాయింట్ ఒకసారి చూడాలి, సెకండరీ క్వీన్ అనేది, సెకండరీ క్వీన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్వీన్ అనేది ఎగ్స్ పెట్టిన తర్వాత ఓల్డర్ నింపు నుండి వన్ మోర్ ఆర్గనిజం సెకండరీ క్వీన్ అనేది వస్తుంది. ఈ సెకండరీ క్వీన్ ఏంటి అంటే, ఒకవేళ ఈ క్వీన్ ఒకవేళ చనిపోతే, ఇక్కడ ఉన్న క్వీన్ చనిపోతే మళ్ళీ ఆ కాలనీ మొత్తం మళ్ళీ కొత్తగా ఎగ్స్ పెట్టలేదు కాబట్టి ఆ కాలనీ మొత్తం ఏమవుతుందంటే కొన్ని రోజులకి డిస్ట్రాయ్ అయిపోయి చేస్తుంది. కాబట్టి కాలనీ యొక్క నంబర్ ఆ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలంటే క్వీన్ ఎగ్స్ పెట్టాలి. ఈ క్వీన్ చనిపోయింది, క్వీన్ చనిపోయినప్పుడు ఏమవుతుందంటే అంతకుముందు ఏర్పడ్డ ఏవైతే లార్వాస్ ఏవైతే ఉన్నాయో ఓల్డర్ నింపులో నుండి ఒక ఫీమేల్ లార్వా ఏమవుతుంది అంటే సెకండరీ క్వీన్ గా కన్వర్ట్ అవుతుంది. సెకండరీ క్వీన్ గా కన్వర్ట్ అయ్యేసి మళ్ళీ కింగ్ తో పాపులేషన్ జరిగి మళ్ళీ కొత్తగా ఎగ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాం. అయితే ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ సోల్జర్స్ అంటే ఓన్లీ మేల్స్ అనుకుంటారు, కానీ ఇక్కడ వర్కర్స్ అంటే ఓన్లీ మేల్స్ అనుకుంటారు, కానీ అది కాదు. ఈ టర్మైట్స్ లోపల సోల్జర్స్, వర్కర్స్ మేల్స్ ప్లస్ ఫీమేల్స్ ఉంటాయి. దిస్ అ వెరీ ఇంపార్టెంట్. కానీ హనీబీస్ లో చూస్తే డ్రోన్స్ అనేటివి మేల్స్ అయి ఉంటాయి, వర్కర్స్ ఓన్లీ ఫీమేల్స్ అయి ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సోల్జర్స్ మేల్ ఫీమేల్స్, వర్కర్స్ మేల్ ఫీమేల్స్, ఇక్కడ అలైట్స్ కూడా మేల్ ఫీమేల్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కన్ఫ్యూజన్ అనేది క్లారిటీ చేసుకుంటే ఈ యొక్క టర్మైట్స్ గురించి రాయడం చాలా ఈజీ అవుతుంది. అయితే ఇప్పుడు యాజ్ పర్ మన హెడింగ్ ప్రకారం సోషల్ లైఫ్ ఏంటి, ఇక్కడ సోషల్ లైఫ్ ఏంటి అంటే చూడండి, రీప్రొడక్టివ్స్ ఇక్కడ క్వీన్ అనేది కింగ్ మీద ఆధారపడుతుంది, కింగ్ అనేది క్వీన్ మీద ఆధారపడుతుంది. సింపుల్, క్వీన్ దేని ఎందుకు ఆధారపడుతుంది, ఎగ్స్ పెట్టాలంటే కింగ్ కావాలి, కింగ్ ఎందుకు ఆధారపడుతుంది, కోపరేషన్ కోసం ఆధారపడుతుంది. సోల్జర్స్ ఎందుకు యూజ్ అవుతున్నారు, మొత్తం హైవ్ ని కాపాడడానికి, అంటే హైవ్ అంటే దట్ మీన్స్ కాలనీని కాపాడడానికి. వర్కర్స్ ఎందుకు యూజ్ అవుతున్నారు, ఫుడ్ కలెక్షన్ యూజ్ అవుతున్నారు. అంటే ఇక్కడ వర్కర్స్ లేకుండా సోల్జర్స్ బతుకు, సోల్జర్స్ బతకలేదు అంటే ఈ యొక్క కాలనీ చనిపోతుంది. కాలనీ ఎందుకు చనిపోతుంది అంటే దీనికి ఫీడింగ్స్ ఉండవు. ఒకవేళ సోల్జర్స్ లేకపోతే ప్రొటెక్షన్ ఉండదు కాబట్టి, ఈ ప్రొటెక్షన్ లేకపోతే ప్రిడేటర్స్ అనేటివి కింగ్ క్వీన్ ఈజీగా చంపేస్తాయి. అవి చంపేయడం వల్ల ఈ కాలనీ మొత్తం డిస్ట్రాయ్ అవుతుంది. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ ఫంక్షన్ చేస్తున్నాయి. ఈ అన్ని ఫంక్షన్స్ కలిస్తేనే ఒక కాలనీ బతుకుతుంది. ఆ కాలనీ బతకాలి అంటే అన్ని ఉండాలి, అన్ని ఫంక్షన్స్ జరగాలి. అందుకోసం దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ సోషల్ లైఫ్ అంటారు. ఒక క్లియర్, ఐ హోప్ ఈ లెసన్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.